నమస్తే రాజసుధ గారు. నమస్తే అండి. ఇప్పుడు మీరు న్యూమరాలజీలో ఇప్పటికే చాలా వీడియోలు చేశారు, దాంట్లో ఎస్ లెటర్ మీద వచ్చే వాళ్ళకి చాలా వీడియోలు చాలా ట్రెండింగ్ ఎస్ లెటర్. అవును, అంటే మనకు 10 మంది పేర్లు తీసుకుంటే నలుగురన్నా ఎస్ తో స్టార్ట్ అవుతారు. అయితే ఎస్ లో చాలా చేశారు కానీ బట్ ఎస్ లెటర్ తో స్టార్ట్ అయ్యే వాళ్ళది వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉంటుంది, అంటే లవ్ మ్యారేజ్ విషయంలో కానీ వాళ్ళ ఇది ఎలా ఉంటుంది, అలాగే వాళ్ళు ఏ లెటర్ తో స్టార్ట్ అయ్యే వాళ్ళని పెళ్లి చేసుకుంటే వాళ్ళ లవ్ అంటే మ్యారేజ్ లైఫ్ బాగుంటుంది కానీ ఏదైనా కంపాటబిలిటీ ఎక్కువగా సెట్ అవుతుంది అంటారు? ఎస్ లెటర్ వాళ్ళు మామూలుగానే వాళ్ళు కొంచెం సెన్సిటివ్ అండ్ ఎమోషనల్ అని నేను చాలాసార్లు చెప్పానండి. ఎస్ లెటర్లో స్టార్ట్ అయిన వాళ్ళు ఎలా ఉంటారంటే కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి వాళ్ళకి, సో లైఫ్లో హార్డ్ వర్క్ చేసి పైకి వస్తూ ఉంటారు. అండ్ ఏంటంటే కొంచెం ఒక స్టేజ్లో వాళ్ళు మోసపోయి కింద పడినా కూడా కింద పడి లేచే అంత పవర్ ఎస్ లెటర్లో ఉందండి. ఎస్తో స్టార్ట్ అయ్యే శ్రీనివాసు, శ్రీలత, శ్రీదేవి, శ్రీధర్ ఇలాంటి నేమ్స్ అన్ని కూడా ఎస్ లెటర్ అన్నది ఓటమి వచ్చినా కానీ నిలదీసుకొని మళ్ళా పైకి లేచే లెటర్. సో ఒక దగ్గర వాళ్ళు బాగా దెబ్బతింటారు, ఒక స్నేహ బంధానికో ప్రేమ బంధానికో విలువనిచ్చి మోసపోయినా గానీ బాగా పైకి లేస్తారు మళ్ళీ, అంటే ఆ పవర్ అనేది ఎస్ లో ఉంటుంది. సో మీరు అన్నట్టు లవ్ విషయానికి వస్తే ఎస్ లెటర్ లో చాలా అంటే లవ్ చేస్తారు, తొందరగా లవ్ లో పడరండి ఫస్ట్ థింగ్ ఎస్ లెటర్ వాళ్ళు. సో కొంచెం వాళ్ళకి నమ్మకం కలిగి పర్లేదు ఎదుట వాళ్ళ వాళ్ళ లైఫ్ పార్ట్నర్ విషయంలో వాళ్ళకి నచ్చే అంశాలు కొంచెం నిదానం ఉండి కొంచెం నిజాయితీ ఉంటేనే వాళ్ళకి కనిపించే లవ్ అనేది చాలా సుదీర్ఘం. అంటే తొందరగా అట్రాక్షన్ అనేది డిసిషన్స్ తీసుకోరండి. ఎస్ లెటర్ లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక 1 month లోనో ఒక 2 months లోనో లవ్ లో పడిపోయి డిసిషన్స్ తీసుకొని డీప్కి వెళ్ళరు. ఒక 1 year 2 years అవతల వ్యక్తి యొక్క బిహేవియర్ చాలా వరకు వాళ్ళకి కనెక్ట్ అయితే తప్ప వీళ్ళని లవ్ చేయాలి పెళ్లి చేసుకోవాలని డిసిషన్ తీసుకో. మాక్సిమం ఏంటంటే దెబ్బలు తిని ఉంటూ ఉంటారు కదా లైఫ్ లో, కొంచెం తొందరగా అనుభవాల వల్ల నమ్మాలంటే కూడా ఆలోచిస్తారు. సో ఇలాంటి ఎస్ లెటర్ వాళ్ళకి మరి లైఫ్ పార్ట్నర్ ఏ లెటర్ తో స్టార్ట్ అయితే బాగుంటుంది అనేది ఈ రోజు మనం డిస్కస్ చేద్దాం. సో జనరల్ గా వీళ్ళకి ఎల్ లెటర్ తో ఉన్న వాళ్ళు లైఫ్ పార్ట్నర్, సపోజ్ ఎస్ లెటర్ శంకర్ అన్న నేమ్ ఉంది అనుకోండి, ఎల్ లెటర్ అంటే లతా గాని లావణ్య గాని అలాంటి నేమ్స్ లో స్టార్ట్ అయ్యే అమ్మాయితో కంపాటబిలిటీ, అంటే లెటర్ వైజ్ చెప్తున్నాం, కంపాటబిలిటీ మనోభావాలు అనేవి కొంతవరకు ఎల్ లెటర్ వాళ్ళతో మ్యాచ్, స్టార్టింగ్ లెటర్ ఎల్. తర్వాత సి లెటర్ వాళ్ళతో మ్యాచ్ అవుతాయి. సి అంటే లైక్ చైతన్య అలాంటి పేర్లు ఉన్న వాళ్ళతో వీళ్ళకి కంపాటబిలిటీ బాగుంటుంది. అండ్ నెక్స్ట్ జి లెటర్ వాళ్ళతో బాగుంటుంది. జి అంటే గంగా గాని అటువంటి గౌతమి వాళ్ళతో జి లెటర్ తో వాళ్ళతో కూడా వీళ్ళకి కంపాటబిలిటీ అనేది మెంటల్ మ్యాచింగ్ కొంతవరకు సెట్ అవుతుంది. అంటే 100% కంపాటబిలిటీ ఏంటంటే అండి 100% మ్యాచ్ అవుతున్న కొన్ని భావాలు అంటే వీళ్ళు చెప్పింది అవతల వాళ్ళు వినటం, కొంత కోరిలేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు చెప్పిన లెటర్స్. తర్వాత ఏ లెటర్ వాళ్ళతో బాగుంటుంది, ఎస్ లెటర్ వాళ్ళకి చూడగానే ఏ లెటర్ వాళ్ళతో అట్రాక్ట్ అవుతారు. ఎస్ లెటర్ వాళ్ళు ఎవరున్నా గానీ ఏ లెటర్ తో నేమ్ స్టార్ట్ అయిన వాళ్ళకి తొందరగా అట్రాక్ట్ అయ్యి వీళ్ళు వాళ్ళు తొందరగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉందండి. అంటే నా రీసెర్చ్ లో నేను ఇది అబ్జర్వ్ చేసింది మీకు చెప్తున్నాను. తర్వాత బి లెటర్ వాళ్ళతో కనెక్ట్ అవుతారు. ఎస్ లెటర్ వాళ్ళు కొంచెం బి లెటర్ తో స్టార్ట్ అయిన నేమ్ లైక్ బిందు గాని అలాంటి నేమ్స్ వాళ్ళతో కూడా వాళ్ళ కంపాటబిలిటీ చక్కగా ఉంటుంది. అంటే శ్రీనివాస్ బిందు ఇలా జంటల పేర్లు చూస్తూ ఉంటాం, అట్లా కూడా బాగుంటుందండి. వైవాహిక జీవితం మెంటల్ మ్యాచింగ్ అనేది కనెక్ట్ అవుతుంది. తర్వాత ఈ లెటర్ వాళ్ళతో కనెక్ట్ అవుతారు బాగా. ఆర్ లెటర్ వాళ్ళతో బాగా కనెక్ట్ అవుతారండి ఎస్ లెటర్ వాళ్ళు. అంటే ఎస్ తో స్టార్ట్ అయిన అబ్బాయిలు ఎవరైనా కానీ ఆర్ లెటర్ ఉన్న అమ్మాయి నేమ్ వాళ్ళతో కొంచెం వాళ్ళకి ట్రావెల్ బాగుంటుంది, మెంటల్ మ్యాచింగ్ కానీ వ్యూస్ షేరింగ్ కానీ అట్రాక్షన్ కానీ ఇద్దరి మధ్య చక్కగా ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత ఆర్ ఉంది. తర్వాత ఈ లెటర్ వాళ్ళతో, ఈ లెటర్ ఏంటంటే స్పెసిఫై టెక్నికల్ మైండ్ అండి ఈ లెటర్. ఈ ఎస్ లెటర్ వాళ్ళు కొంచెం స్లో అండ్ స్టడీగా ఉంటారు కాబట్టి ఈ లెటర్ తో చాలా తొందరగా కనెక్ట్ అవుతారు. కానీ ఈ తో తక్కువ పేర్లు ఉంటాయి కదా మేడం, ఎక్కువ ఈ తో తక్కువ ఉంటాయి కానీ ఈ లెటర్ వాళ్ళతో వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది. మనకి ఈ ఎఫ్ తక్కువ ఉంటాయండి, ఎఫ్ కూడా తక్కువ ఉంటాయి. అవునవును. సో ఈ ఎఫ్ తోటి ఆటోమేటిక్ వాళ్ళకి కంపాటబిలిటీ బాగుంటుంది. తర్వాత హెచ్ తో కూడా కంపాటబిలిటీ ఓకే అండి. తర్వాత ఐ తో బానే ఉంటుంది, ఇందిరా అలాంటి నేమ్స్. తర్వాత జే తో బాగా అట్రాక్ట్ అవుతారు, జే లెటర్ తో. తర్వాత కే లెటర్ తో అట్రాక్ట్ అవుతారు, ఎన్ లెటర్. ఈ లెటర్స్ తో ఇంకా ఎస్ లెటర్ కి బాగా క్లోజ్ అయిన లెటర్స్ లో ఆర్ లెటర్ ఒకటి, బి లెటర్ ఒకటి, చాలా ఏ లెటర్ ఒకటి, వీళ్ళతో చాలా ఈ మూడు ఎక్కువగా కనెక్ట్ అవుతారు, అట్రాక్ట్ అవుతారు. వీళ్ళు ఎవరితో కనెక్ట్ అవ్వలేకపోతారు మేడం, అది ముఖ్యంగా చెప్పాలి. ఎందుకంటే కొంచెం ఎస్ లెటర్ కి ఏ లెటర్స్ కంపాటబిలిటీ బాగోదు, కొంచెం ఇద్దరికి క్లాషెస్ వచ్చే లెటర్స్ లో వి లెటర్, వి తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి ముందులో కొంచెం అనిపించిన లాంగ్ రేంజ్ లో ఫ్రెండ్షిప్ గానీ, నాట్ ఓన్లీ ఇక్కడ కంపాటబిలిటీ లవ్ చదువే కాదండి, ఫ్రెండ్షిప్ కూడా. కొంతమంది ఫ్రెండ్స్ గా కూడా ఉంటూ ఉంటారు, అమ్మాయి అబ్బాయి ఫ్రెండ్స్ గా ఉంటారు, లాంగ్ రేంజ్ ఫ్రెండ్షిప్, హెల్దీ ఫ్రెండ్షిప్ ఉంటుంది. అటువంటి వాటిలో వాళ్ళతో వాళ్ళకి అంతగా మ్యాచ్ కాదు, కొంచెం అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. తర్వాత డీ లెటర్ జనరల్ గానే ఊహల్లో ఎక్కువగా ఉండే లెటర్ అండి. సో ఇమాజినేషన్స్ లో ఉంటారు. డ్రీమ్స్ లైక్ ఎలా ఉంటదంటే, వాళ్ళు మంచి వాళ్ళే, చెడ్డ వాళ్ళని కానీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు ఏంటంటే ఒక లైఫ్ పార్ట్నర్ హై లో ఉండాలి, బయటకి లోపల ఎన్ని కష్టాలు బయట గొప్పగా కనిపించాలని చూస్తుంటారు. అది తప్పని నేను అన్ను, కానీ ఆ ఫ్యాంటసీ అన్నది ఎక్కువ ఉంటుంది. డీ లెటర్ లో స్టార్ట్ అయిన అమ్మాయిల పేర్లైనా అబ్బాయిల పేర్లైనా ఔటర్ అపియరెన్స్ ఎక్కువ ఇంపార్టెన్స్, కానీ ఎస్ లెటర్ అట్ట కాదు, ఇన్నర్ బ్యూటీకి ఇంపార్టెన్స్. దే విల్ క్యాచ్ ఇన్నర్ బ్యూటీ అండి. ఈ డీ లెటర్ వాళ్ళు ఏంటంటే ఔటర్ బ్యూటీనే క్యాచ్ చేస్తారు. వాళ్ళు వేసుకొచ్చిన కారు, వాళ్ళు వాడుతున్న మొబైల్, ఇవి బాగుంటే వాళ్ళు గొప్ప వాళ్ళే అంటే వాళ్ళ ఇమాజినేషన్ అంతే. సో జస్ట్ లైక్ ఒక ఫ్యాంటసీ వరల్డ్ లో డీ లెటర్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. కొన్ని వాళ్ళలో కూడా పాజిటివ్స్ ఉన్నాయి, కానీ ఈ నెగిటివ్స్ వల్ల కొంచెం ఇబ్బంది పడతారు. కాబట్టి ఎస్ లెటర్ కి డీ లెటర్ కి అంతగా మ్యాచ్ అవ్వదు. సో బికాస్ ఈ క్వాలిటీస్ తేడా ఉండడం వల్ల. తర్వాత ఎం లెటర్ తో వీళ్ళకి అసలు మ్యాచ్ అవ్వదండి. ఎం లెటర్ అనేది జనరల్ గానే వాళ్ళు ఒక ప్రౌడ్, నాకే అన్ని తెలుసు అని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉంటారు. తో స్టార్ట్ అయిన వాళ్ళతో కూడా కంపాటబిలిటీ అంతగా షూట్ అవుతుంది ఎస్ లెటర్ వాళ్ళు. సో ఇవి ముఖ్యం, ఎవరితో సరిపోదో చూసుకోవాలి ఫస్ట్. తర్వాత ఓ లెటర్ వాళ్ళు, ఓ లెటర్ నేమ్స్ చాలా తక్కువ అనుకుంటారు. ఓ లెటర్ వాళ్ళతో కూడా ఎస్ లెటర్ వాళ్ళకి అంత కంపాటబిలిటీ బాగోదు. అంటే ఓ అంటే ఒక క్లారిటీ లేకుండా ఊహలు అవి ఉంటూ ఉంటాయి. అది 7 నెంబర్ వైబ్రేషన్ ఉండి ఓ అంత క్లారిటీ లెటర్ కాదు, కానీ నేమ్స్ తక్కువ ఉంటాయి నాకు తెలిసి. తర్వాత వీళ్ళకి టీ లెటర్ తో కూడా అంత కనెక్ట్ అవ్వకపోవచ్చు. అంటే టీ లెటర్ ఒక డిఫరెంట్ అండి. టీ లెటర్ వాళ్ళు ఏంటంటే కొంచెం ప్యాషన్ కి, స్టైల్ కి దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. గబుక్కుమని ఎవరిని నమ్మరు, నమ్ముతారు కానీ స్పెసిఫిక్, కానీ ఎవరికి అర్థం కాదు కూడా టీ లెటర్. అందుకని ఎస్ కి టీ కి అంతగా కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ యూ లెటర్ వాళ్ళతో కనెక్ట్ అవ్వరు, డబ్ల్యూ కూడా షూట్ అవ్వదు. డబ్ల్యూ నేమ్స్ చాలా తక్కువ. యూ లెటర్ అంటే ఉషా అలాంటి నేమ్స్. ఎస్ కి యూ కి కూడా అంత తొందరగా మ్యాచ్ కాదు. అంటే ఇది మ్యారిటల్ కి వెళ్ళేటప్పుడు, ఫ్రెండ్షిప్స్ అంతవరకు అయితే పర్వాలేదు. సో కాబట్టి ఈ లెటర్స్ ఒకసారి వాళ్ళు చూసుకుంటే, సో మ్యారేజ్ కంపాటబిలిటీకి వెళ్ళినప్పుడు ఒకటండి, మ్యారేజ్ కంపాటబిలిటీ మీరు లెటర్స్ ఎంత సింపుల్ గా చెప్పేస్తున్నారని అనుకుంటారేమో, కానీ డేట్ ఆఫ్ బర్త్, లగ్నాస్ ఇవన్నీ కూడా పరిశీలించుకోవాలి. ఇది జనరల్ ఇన్ఫర్మేషన్. అంటే ఫస్ట్ ప్రైమరీగా ఇవన్నీ, ఇప్పుడు యూట్యూబ్ చూసే యూత్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఒక జనరల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మనం ఈ వీడియోస్ చేస్తున్నాం. అందరూ అంత డెప్త్ గా వెళ్ళలేరు, కొంతమంది ఉంటారు ఆ నమ్మరు ఈ జాతకాలు. చాలా మంది యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. నేను ఎస్ లెటర్ చెప్పినాడు, లేదక్క మీరు చెప్పింది అయితే 100% మాకు కనెక్ట్ అయింది, మేము జాతకాలే నమ్మం అసలు, మీరు క్వాలిటీస్ ఏవైతే చెప్తున్నారో మాకు చాలా నియరెస్ట్ మ్యాచ్ అయ్యి అన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళ గురించి వీడియో చేయడం అండ్ మీరు రీసెర్చ్ చేశారు. అలాగే ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసి విషయాలు తెలుసుకున్నానండి చాలా. అంటే ఇప్పుడు మీరు లగ్నాలు, జాతకాలు అవన్నీ తర్వాత ఫర్దర్ గా, అంటే ఫస్ట్ ప్రైమరీ ఇన్ఫర్మేషన్, ప్రైమరీ మనం ఒక వ్యూవర్ చూసినప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కనెక్ట్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఇవ్వగలగాలని చెప్పి నేను ఈ రీసెర్చ్ చేసి వీడియోస్ చేస్తానండి, అందరికీ యూజ్ అయ్యేలా. సో అంటే ఎక్కువ మందికి పేర్లతో స్టార్ట్ అయ్యేది ఎస్ లెటర్ తో స్టార్ట్ అవుతుంది, కానీ సో ఎస్ లెటర్ వాళ్ళతో ఎవరికి సరిపడుతుంది, ఎవరికి సరిపోదు అని. అంటే జనరల్ గా వీళ్ళు ఇప్పుడు కాలేజీ చదువుకున్న అబ్బాయిలు ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, అబ్బాయిలు ఉంటారు, అమ్మాయిలు ఉంటారు. ఎవరితో వాళ్ళకి ఈజ్ ఉంటుంది అనేది ఒక విషయం మనం చెప్పిన వాళ్ళం అవుతాం కదా. ఫ్రెండ్షిప్ ఎవరితో అయితే బాగుంటుంది, ఒకరితో మనకి మంచి వాళ్ళైనా కనెక్ట్ అవ్వం, ఎందుకో రీజన్ తెలియదు. ఇదే రీజన్స్ అనమాట. ఆ నంబర్స్ మధ్య ఉండే అట్రాక్షన్స్ లో ఉండే ప్రాబ్లమ్స్ వల్ల కనెక్ట్ అవ్వం. అవతల వాళ్ళు మంచి వాళ్ళే అవ్వచ్చు, అన్ని విషయాలు మనకి వాళ్ళకి కలవదు అట్లా అనమాట. అవి కొంచెం ఈ ఇన్ఫర్మేషన్ చూస్తున్న వాళ్ళకి కొంచెం ఓ ఈ లెటర్ అందుకే నాకు కనెక్ట్ అవ్వదేమో, అందుకే తను నాకు దూరంగా ఉందేమో అనే విషయం వాళ్ళకి అర్థం అవుతుంది అంతే. ఓకే అండి, ఎస్ లెటర్ సంబంధించి చాలా విషయాలు తెలియజేశారు. సో ధన్యవాదాలు రాజసూద్ గారు.